ఓం శాంతి. సర్వ సంబంధాలను నెరవేర్చే పరమాత్మతో మాయాజీత్ ఆత్మ యొక్క ఆత్మిక సంభాషణ. ఈరోజు స్మృతికి రావలసిన మొదటి విషయం, నేను నా కళ్ళు తెరిచిన మొదటి క్షణం నేను ఒక ఆత్మ అని భావిస్తాను. నేను మధురమైన ఇంటి నుంచి ఈ ప్రపంచానికి ప్రకాశం యొక్క వెలుగులు ఇవ్వడానికి వచ్చాను. నేను ఎవరు? నేను మాయాజీత ఆత్మను. నేను నా నేత్రాలతో ఒక్క బాబాను మాత్రమే చూస్తున్నట్లయితే మాయ మీద విజయం సాధించగలననే విషయం నాకు తెలుసు. ఈ చెవులను కేవలం బాబా ద్వారా వినడానికి మాత్రమే ఉపయోగిస్తాను. నా పాదాలు కేవలం బాబాను మాత్రమే అనుసరిస్తాయి. ప్రతి అడుగులో నేను బాబాను ఫాలో అవుతాను. నేను ఎవరికి చెందుతాను? బాబాతో ఆత్మ యొక్క సంభాషణ. మధురమైన బాబా, గుడ్ మార్నింగ్. నేను ఎల్లప్పుడూ మిమ్మల్ని మాత్రమే చూస్తాను, మీ ద్వారానే వింటాను, మీతోటే నిద్రిస్తాను, మరియు మీతోటే ఆహారం భుజిస్తాను. బాబా, ఎప్పుడైతే నేను సేవ చేస్తానో ఇతర ఆత్మలకు మీ పరిచయం ఇచ్చి మీతో మిలనం కలిగించే ప్రేరణ ఇస్తాను. ఈ అవ్యభిచారి సమర్పణ నన్ను మాయాజీతిగా తయారు చేస్తుంది. ఆత్మతో బాబా యొక్క సంభాషణ. మధురమైన పిల్లవాడా, లేచి నాతో కూర్చో. ఒక్కోసారి నేను తండ్రిగా అవుతాను, ఒక్కోసారి శిక్షకుడుగా అయ్యి నిన్ను చదివిస్తాను, ఒక్కోసారి నేను మిత్రుడుగా కూడా అవుతాను. బాబా నీకు సర్వ సంబంధాల అనుభవమును కలిగిస్తారు. కేవలం ఈ సంగమ యుగంలో మాత్రమే బాబా ఇలాంటి పాత్ర పోషించగలరు. నీవు బాబాతో ఏ సంబంధం కావాలనుకుంటే ఆ సంబంధంలో కలవవచ్చు, మరియు ఉన్నతమైన భాగ్యాన్ని తయారు చేసుకోవచ్చు. ప్రేరణ పొందుట. నా మనస్సులో భౌతిక ఆలోచనలను తీసివేసి మనస్సును శాంతి సాగరుడైన బాబా మీద ఏకాగ్రం చేస్తాను. బాబా నుంచి సేవ కొరకు పవిత్రమైన ప్రేరణ కలిగించే సంకల్పాలను పొందుతున్నాను. బాబా నుంచి వరదానములను పొందుట.
సూక్ష్మవతనంలో నా ఫరిష్తా స్వరూపాన్ని ధారణ చేస్తున్నాను. బాబా యొక్క ప్రియమైన పవిత్రమైన మరియు శక్తివంతమైన దృష్టి ద్వారా బాబా నాకు వరదానాలు ఇస్తున్నారు. పాత ప్రపంచాన్ని త్యాగం చేయడం ద్వారా నీ చేతులు సర్వ ఖజానాలతో నిండుతున్నాయి. నీ సంపర్కంలోకి వచ్చే ప్రతి ఆత్మను ఈ ఖజానాలతో నింపుతున్నావు. దీని ద్వారా నీ విశ్వ మహారాజా దాతా సంస్కారాలు ఇమర్జవుతున్నాయి. దేహద సూక్ష్మ సేవ, నేను పై వరదానాన్ని దాతగా అయ్యి ఈ ప్రపంచానికి ఇస్తున్నాను. నేను ఈ వరదానాన్ని బాబా నుంచి తీసుకొని ఈ మొత్తం ప్రపంచానికి నా శుభ సంకల్పాలతో బహుమతి రూపంలో ఇస్తున్నాను. నా ఫరిష్టా స్వరూపంలో ఈ భూ ప్రపంచాన్ని చుట్టి వస్తూ ఆత్మలందరికీ ఈ వరదానాన్ని ఇస్తున్నాను. నిద్రకు ఉపక్రమించే ముందు నేను శబ్దానికి అతీతమైన స్థితిలో స్థితమవుతున్నాను. నేను మానసికంగా కానీ భౌతికంగా కానీ ఎవరికీ ఆకర్షితం కాలేదు కదా అని పరిశీలించుకుంటున్నాను. నేను ఎవరితోనైనా అగౌరవంగా ప్రవర్తించానా అని చెక్ చేసుకుంటున్నాను. ఒకవేళ అలా చేసి ఉంటే బాబాకి చెబుతున్నాను. ఏవైనా భౌతిక ఆకర్షణలకు లేదా స్వార్థ ప్రయోజనాలకు లోను కాలేదు కదా. నేను చేసిన కర్మలను చార్ట్లో రాసి 30 నిమిషాల యోగం ద్వారా ఆ కర్మల యొక్క ప్రభావాన్ని తొలగిస్తున్నాను. నేను శుద్ధమైన నిర్మలమైన హృదయంతో నిద్రిస్తాను. ఓం శాంతి.